హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీనా వండర్స్. ఈరోజు నేను మజ్జిగ పులుసు చూపిస్తున్నాను. ఈ పులుసు ఇంట్లో ఏ కర్రీస్ లేవన్నప్పుడు, వండడానికి టైం లేదు అన్నప్పుడు సింపుల్గా ఈ పులుసు తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మజ్జిగ పులుసు అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. అలాగే ఇడ్లీ కానీ వడ కానీ ఈ మజ్జిగ పులుసులో నానబెట్టి కాసేపు తర్వాత తింటే టేస్టీగా పుల్లపుల్లగా, నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మరి? చలో ఫటాఫట్ ఈ రెసిపీ చూపించేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు పెరుగు, పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ ఉప్పు, చిన్న కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ వంట నూనె, పోపు గింజలు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ, పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చిన్న బాండిల్ స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ వంట నూనె వేసుకొని నూనె బాగా కాగాక పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఇలా వేగాక పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని బాగా బీట్ చేసి ఉంచుకున్న పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమం యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కొంచెం పల్సుగా కావాలనుకుంటే అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. అంతేనండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి తప్పకుండా. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్, కుక్ ఈజీ రెసిపీస్, మేక్ ఇట్ సింపుల్ అండ్ కీప్ స్మైలింగ్.